ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు తెలంగాణ వ్యూహకర్త కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని శంకుస్థాపన చేసి ఏండ్లు గడుస్తున్నా కార్యరూపం దర్చకపోవడం విడ్డూరంగా ఉందని డిసిసి అధ్యక్షుడు నాగుల సత్యనారాయణతో పాటు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాసులు పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్ సమీపంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు కోసం తీర్మానించి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ విగ్రహం ఏర్పాటు చేయకపోవడంపై డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణతో పాటు టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని మున్సిపల్ తీర్మానం చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ చేసిన త్యాగాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడుతూ వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే విగ్రహం ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో పాటు పద్మశాలి సామాజిక వర్గంతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, సూర దేవరాజు, నాలుక సత్యం, యాదయ్య, ప్రశాంత్, శ్రీరాములు వెంకటేశం, వెంగల అశోక్, చిందం శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఫార్మేషన్ అయిన రోజు తన ఇంటిని ఇచ్చిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తి దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఇల్లమ్మ చరోసకి అక్కడ వారు చనిపోయిన తర్వాత వారి విగ్రహ స్థాపన ఇక్కడ చేసుకోవాలనే ఉద్దేశం. ఆనాడు నీటి మంత్రి మన శాసనసభ్యులు వారిని అడగడం, మున్సిపాలిటీలో తీర్మానం చేసుకోవడం, విగ్రహం కూడా తయారై ఉన్నది. దానికి పద్మశాలి సంఘంలో ముసుగేసి విగ్రహం తయారు చేసుకొని ముసుగేసి పెట్టారు. ఎందుకు ఈ జాప్య? ఎందుకు ఆయన పట్ల ఈ నిర్లక్ష్యం? సరే, గత కొద్ది రోజుగా ప్రెస్లో వస్తుంది, మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్ కూడా మీ చైర్మనే ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, అన్నీ ఉన్నా అల్లు నోట్లే శని అన్నట్టు ఈ విగ్రహం ఇంకెప్పుడు, ఇంకెన్ని రోజులు పడుతుంది, ఎప్పుడు ఆవిష్కరిస్తాడు? అక్యమ గోచరంగా ఇట్లా అనవసర జాప్యాన్ని చేయడం చాలా చిక్కు చేటైన విషయం. సిరిసిల్ల పట్టణ ప్రజలకు, మనందరికీ ఇలా పార్టీలు వద్దు, రాజకీయం లేదు, ఏ ఉద్దేశం పోతే మనం ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేటప్పుడు జరగలే. ఈ జాప్యం కొరకు ఇకనైనా మనం కళ్ళు వేసి వారి తొందరలో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామనే ఒక ఉద్దేశం కొద్ది మాత్రమే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో తనదైనటువంటి శైలిలో బ్రిటిష్ సైన్యంతో పోరాడి ఆ తదుపరి రజాకర్ల మూమెంట్లో రజాకర్లతో కొట్లాడి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పద్మశాలి బిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాక గాంధీ మహాత్ముడి బాబుజీ తర్వాత మళ్ళీ శ్రీ కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని బాబుజీ అని ప్రేమతో పిలిచినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2వ శాసనసభలో ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా శాసనసభ్యుగా ఎన్నికై ఆ తర్వాత 5 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి శాసనసభ్యునిగా ఎన్నికై చేనేత జౌలి శాఖ కానీ కార్మిక శాఖ కానీ ఇతరత్ర ఎన్నో శాఖలను నిర్వహించి ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితిలో త్రుటిలో తప్పి ఆ రోజు దామోదరం సంజయనయ్యను ఒక దళితుని
ముఖ్యమంత్రి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ మహాత్ముని యొక్క ఆశ ఏదైతే ఉన్నదో, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశయం కోసం తెలంగాణ పోరాటంలో ఆ రోజే మొదటిసారి ఈ యొక్క తెలంగాణ భావజాలం ఎప్పుడైతే వచ్చిందో ఆనాడే తెలంగాణ కోసం పోరినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆ తర్వాత 2000లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన స్వగృహాన్ని టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి తెలంగాణను ప్రోత్సహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పద్మశాలి బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహానికి ఆ రోజు చనిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆ తర్వాత ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు తారక రామారావు గారికి మాట ఇచ్చి ఏదైతే బైపాస్ ఎల్లమ్మగుడి చౌరస్తాలో తప్పనిసరిగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మున్సిపల్లో తీర్మానం చేసి గెజెట్ విడుదల అయిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడ పెడతామనేటువంటి పరిస్థితిలో విగ్రహం తీసుకొచ్చి పెట్టే పరిస్థితిలో ఇదే గవర్నమెంట్ ఆయన పూర్తిగా అనపరిచే విధంగా అక్కడి నుంచి విగ్రహాన్ని తీసివేయడం జరిగింది. ఇది యావత్ తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డకు కూడా అవమానకరమైనటువంటి విషయం. మీకోసం ఏమాత్రం నిస్వార్థ సేవ చేసి ఎలాంటి స్వార్థమైనటువంటి ఆస్తులు కూడబెట్టుకోకుండా ఉన్న ఇళ్లను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చి తన యొక్క నిస్వార్థ సేవను చాటుకున్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ, అందులో సిసిర్లా ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 70 పైచిలకు ఉన్నటువంటి పద్మశాలి వర్గం యొక్క అందరి మనసులను కాదు, బీసీ వర్గాల మనసులను, అన్ని కులాల వారిని ఇది అవమానపరిచేటువంటి విధంగా విగ్రహాన్ని అక్కడ పెట్టనీయకపోవడం, 3 సంవత్సరాల నుంచి మూలకేసి ముసుగేసి పెట్టడం, ఇది పూర్తిగా సిగ్గుచేయనటువంటి విషయం. తెలంగాణ ప్రజలు కాదు, ఈ ప్రభుత్వం కూడా సిగ్గుతో తలవంచుకునేటువంటి కార్యక్రమం ఇది. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే ఏదైతే తీర్మానం చేసినటువంటి చోటనే ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఒకవేళ దీనికి ఏమాత్రం మీరు చొరవ చూపకున్నా, అంటే ఆ రోజు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయని చెప్పి తప్పనిసరిగా పద్మశాలి ఓట్లను ఆకట్టుకునేటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టి మేము ఇక్కడ విగ్రహం పెడతామని చెప్పి ఇలా ఒడ్డు దాటినాక ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఇలా విగ్రహమే కాదు కదా, అందరినీ కూడా మట్టుపెట్టి అక్కడ పక్కన పెట్టి ఇలా అందరినీ అవమానపరిచేటువంటి విధంగా చేస్తున్నటువంటి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నామా, డిమాండ్ చేస్తున్నామా, మీరు ఏ విధంగా అనుకున్నా కూడా ఇది కరెక్ట్ కాదు, అందరినీ కూడా అవమానపరిచేట విధంగా చేసేటువంటి ప్రక్రియ, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఎక్కడైతే తీర్మానం చేశారో అక్కడ తప్పనిసరిగా బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టాల్సిందే, లేకపోతే మేము పోరాడి దాన్ని సాధించుకొని తప్పనిసరిగా అక్కడనే విగ్రహాన్ని నిలుపుకొట్టే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ చర్య చేపడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తాం.